నమస్తే ఎల్ఆర్టీ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. వేములవాడ రాజన్న ఆలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన దేవాదాయ ధర్మాదాయ కమిషనర్ అనిల్ కుమార్. మున్సిపల్ చైర్పర్సన్గా నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన రామతీర్థపు మాధవీరాజు. అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన కారు, పలువురికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కలిసి పనిచేయాలని జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి అన్నారు. ఈరోజు పొదుపు భవన్లో జిల్లా పరిషత్ చైర్పర్సన్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే అధికారులు తమ గ్రామాలను సందర్శిస్తున్నారని ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో నీటి లభ్యత పెరిగిన కారణంగా రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు చైర్పర్సన్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, జడ్పీ సీఈఓ గౌతమ్ రెడ్డి, జడ్పీటీసీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ఎక్కడున్నారంటే సార్, పలానా ఊళ్ళో ఉన్నాం, పలానా ఊళ్ళో పని చేస్తున్నా లేదా చెప్పండి. కానీ మా మండలకు అధికారులు వచ్చినప్పుడు మాకైతే ఇంతకుముందే చెప్పారు చెప్పాలని, మరి ఎందుకు చెప్తారో చెప్పలేదు, మరి మేమేం చేయాలా, మీరేం చేస్తారో అది కూడా చెప్పాలి. అధికారులు కానీ నాయకులు కానీ మంత్రి గారు ఏవైతే చెప్తారో దాన్ని సమన్వయంగా పనిచేయాలని చెప్పేసి అంటే నాయకులు అధికారులు కలిసి పనిచేసినప్పుడే సాధ్యమవుతాయి. అది దృష్టిలో పెట్టుకొని నాయకులు కూడా ఇంటిమేషన్ వేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఉన్నా. వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్గా రామతీర్థపు మాధవీరాజు ఈరోజు పదవి బాధ్యతలు స్వీకరించారు. ముందుగా కమిషనర్ ప్రవీణ్ కుమార్ రాజన్న ప్రసాదం అందజేసి చైర్పర్సన్ను కార్యాలయంలోకి ఆహ్వానించారు. బాధ్యతల స్వీకరణ అనంతరం చైర్పర్సన్ మాట్లాడుతూ వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుంచుతామని చైర్పర్సన్ తెలిపారు. అన్ని వార్డులను సమానంగా చూస్తూ పారదర్శకంగా నిధులు ఖర్చు చేస్తామని అన్నారు. పట్టణ ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా పాలన అందిస్తున్నట్లు తెలిపారు. తమ ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్యే రమేష్ బాబుకు చైర్పర్సన్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం బద్దిపోచమ్మ ఆలయ సమీపంలో శానిటేషన్ను పరిశీలించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ మధు రాజేందర్, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు. నిరంతరం ధర్మ సిద్ధిరస్తు పరిపూర్ణత అనుగ్రహ ప్రసాద్ నిరంతరం ధర్మ సిద్ధిరస్తు బాగుంటున్నాయి.
దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందిన మన అన్ని దేవాలయాల కంటే మన వెమ్లవాడ రాజరాజస్వామి దేవాలయం అతిపెద్ద పుణ్యక్షేత్రం. అందులో భాగంగా డెవలప్మెంట్ల విషయంలో కానీ డెవలప్మెంట్ చేస్తూ మన కౌన్సిల్ సహకారం తీసుకుంటూ వాళ్ళ విలీన గ్రామాలైన మన శాస్త్రస్వల ఏరుపల్లితిపప్పుడు అలాంటి విలీన గ్రామాలు మన కౌన్సిల్ ఆదేశాల మేరకు వాళ్ళ సహాయ సహకారాలు తీసుకుంటూ రానున్న రోజుల్లో మరింత పట్టణ డెవలప్మెంట్ కోసం విలీన గ్రామాల డెవలప్మెంట్ కోసం అభివృద్ధి చేస్తానని మేము మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు నూతనంగా మన శాంతేశ్వరం రానున్న శివరాత్రి జాతరలో భాగంగా శాంతేశ్వరం విభాగంలో లీజింగ్లో కానీ మిగతా ఇతర ఇతర వస్తువులు కానీ సంతకం మొదటగా చేయడం జరిగింది. అదేవిధంగా రాను రోజుల్లో మన పట్టణ డెవలప్మెంట్ కోసం కానీ వెళ్ళిన గ్రామాల కోసం కానీ సాయశక్తులు కృషి చేస్తానని దేవసాక్షిగా చెప్తున్నాను. రాజరాజేశ్వర స్వామి అనుగ్రహంతో మంచి ముహూర్తాన మేము మున్సిపల్ ఆఫీసుకు ఈరోజు మన చైర్మన్ గారు మరియు అందరూ మన కౌన్సిలర్లు అందరం చేరి మంచి ముహూర్తాన మనం చేసుకున్నాం. తర్వాత మన ఊరు డెవలప్మెంట్ కొరకు కౌన్సిలర్లు మేము తర్వాత చైర్మన్ గారు తర్వాత మరి స్టాఫ్ వీళ్ళందరూ కలిసికట్టుగా పనిచేస్తూ ఊరిని అభివృద్ధి తీసుకొస్తామని చెప్పేసి న్యాయంగా పోరాడి మంచి న్యాయంగా పనిచేసుకుంటా ప్రజలకు ఇబ్బంది కాకుండా సహాయ సహకారాలు అందిస్తూ ఈ ఐదేళ్ల పరిపాలన కరెక్టుగా చేసుకొని మేము వాళ్ళ ఆశీస్సులు తీసుకొని మళ్ళీ కూడా మేము ముందుకుపోతామని చెప్పేసి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కోన్రావుపేట మండలం మర్దన్నపేట గ్రామంలో పోచమ్మ ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డ ఉద్యోగస్తులు అందరూ ఒకే వేదికను పంచుకుని గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో కట్యం దామోదర్ ఆధ్వర్యంలో పోచమ్మ గుడి పునర్నిర్మాణ పనులు మొదలుపెట్టారు. గ్రామంలో చేయాల్సిన ఇతర పనుల మీద కూడా పరిపూర్ణ దృష్టితో వారు చేయూత అందించాల్సిందిగా గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు కోరారు. ఆలయ నిర్మాణానికి సహకరిస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పోచమ్మ టెంపుల్ కన్స్ట్రక్షన్ ముహూర్తం చేయడం జరిగింది. సో దీనికి కారణం సో ఎన్ఆర్వి సో నాన్ రెసిడెంట్ విలేజర్ సో ఎవరైతే మర్తనపేట గ్రామంలో పుట్టి సో వివిధ ప్రాంతాల్లో పట్టణాలలో వేరే కంట్రీలో విలేజెస్లో సెటిల్ అయిన వాళ్ళందరినీ ఒక వేదికపైకి తీసుకొచ్చి అంటే ఒక గ్రూప్గా క్రియేట్ చేసి మన మర్దనపేటకు ఏదైనా ఒక మంచి పని సోషల్ యాక్టివిటీ చేయాలనే ఉద్దేశంతో ఈ గ్రూప్ క్రియేయడం జరిగింది. సో అరౌండ్ 3 సంవత్సరాల క్రితం ఈ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. 3 నలుగురితో స్టార్ట్ అయిన గ్రూపు ఈరోజు అరౌండ్ 40 మంది ఈ గ్రూప్లో ఉన్నారు. ఎవరైతే వేరే వేరే సిటీలో టౌన్స్లో కంట్రీస్లో సెటిల్ అయిన వాళ్ళందరూ సో మా ముఖ్య ఉద్దేశం ఒక మంచి పని చేయాలి విలేజ్ కోసం సోషల్ యాక్టివిటీ. సో దానిలో భాగంగా సో మాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి. బట్ ఫస్ట్ మాకు పోచమ్మ టెంపుల్కి ఒకరోజు వచ్చినప్పుడు సో ఇది కొంచెం కుంగినట్టు అనిపించింది. ప్లస్ వాటర్ కూడా లోపలికి వస్తున్నాయి. సరే దీన్ని కొంచెం రిపేర్ చేయాలనే ఉద్దేశం మాకు వచ్చింది 2 ఇయర్స్ బ్యాక్. దాని తర్వాత రిపేర్ నుంచి కన్స్ట్రక్షన్కి వెళ్ళింది. సో ఎన్ఆర్వీలో ఉన్నటువంటి గ్రూప్లో ఉన్నటువంటి అందరూ వ్యక్తులు దీనికి సహకరించారు. పోచమ్మ గుడి నిర్మాణ కార్యక్రమం గ్రామ ప్రజలందరి సమక్షంలో గ్రామ పెద్దలందరి సమక్షంలో గ్రామ పాలకవర్గం అందరి సమక్షంలో ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ ఎన్ఆర్వి అనే సంస్థ మా గ్రామంలో పుట్టి పెరిగి గ్రామంలో చేయాల్సిన మౌలికమైన వసతుల మీద అన్నిటి మీద వారు చూపిస్తున్నటువంటి శ్రద్ధ మా గ్రామానికి ఎంతో గర్వకారణం అని చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమం ఇంతటితో ఆగకుండా వారి సంపూర్ణ సహకారంతో గ్రామంలో ఇంకా చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా దృష్టి పెట్టి రానున్న రోజులలో మంచి కార్యక్రమాలు కూడా తీసుకుంటామనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి స్ఫూర్తి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయే కార్యక్రమంలో ముందుకున్నటువంటి ఈ గ్రామంలో పుట్టి పెరిగిన ఉద్యోగస్తులందరికీ మా గ్రామం తరఫున మా గ్రామ ప్రజల పక్షాన హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ. వేములవాడ శివారు ప్రాంతం సతరాజుపల్లి సమీపంలోని పంట పొలాల్లోకి ఓ కారు దూసుకెళ్లిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వేములవాడ నుండి కొండగట్టుకు వెళ్తున్న ఇండికా కారు సతరాజుపల్లి సిద్ధార్థ పాఠశాల వద్ద అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా స్థానికులు స్పందించి చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. అదే కొండగట్టు నుంచి ఎవలవాడ నుంచి కొండగట్టు పోతుంది కారు.
అడ్డంగా ఏం రాలే అల్లంతలాలే పడ్డది కారు. అలా ముగ్గురు పెద్దోళ్ళు ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు. మీరే తీసిందా? మేమే తీసినాం. డోర్ లాక్ అయితే మేమే తీసినాం. ముప్పై ఒకటవ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా వేములవాడ పట్టణంలో ఆటో డ్రైవర్లకు సిఐ శ్రీధర్ చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనాలు నడిపేటప్పుడు నాలుగు చక్రాల వాహనాల డ్రైవర్లు సీట్ బెల్ట్ ధరించాలని, మద్యం తాగకూడదని అన్నారు. డ్రైవర్లు ఏకాగ్రతతో వాహనాలు నడిపించాలని, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపరాదని అన్నారు. ప్రతి పౌరుడు విద్యార్థి దశ నుండే క్రమశిక్షణ అలవర్చుకోవాలని సూచించారు. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ అందరికీ ఆదర్శంగా నిలవాలని అన్నారు. నియమ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. వారోత్సవాల సందర్భంగా బాబు ఫస్ట్ అవగాహన చేయడం జరిగింది. ఏంటంటే రోడ్డు ఎక్కువ సంఖ్యలో ప్రయాణికుల్ని ఆటోలో ఎక్కించుకోవాలని చెప్పి కంపల్సరిగా ఇన్సూరెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది కలిగి ఉండాలి. తర్వాత క్రమశిక్షణతో నడపాలి. బండ్లలో డీజిల్ అనేవి ఫిలవ్ చేయకుండా డీజిల్ పెట్టి ప్రయాణికుల్ని అనవసరంగా వాళ్ళకి గురి కావద్దు, ఆగ్రహానికి గురి కావద్దు అని చెప్పి చేసిన తర్వాత గుడి ముందు కూడా ప్రయాణికులు ఎక్కువగా భక్తులు ఎక్కువగా వచ్చిన సమయంలో కిక్కిర్స్ ఉన్న సమయంలో గుడి ముందుకి ఆటోలు తీసుకురావద్దని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. క్రమశిక్షణతో మీరు ఆటోలు నడపాలని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. తర్వాత రోడ్డు సేఫ్టీ వారోత్సవంలో భాగంగా వాళ్ళకి అవగాహన సదస్సు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆలయ పరిసరాలను పరిశీలించారు. దర్శనం కోసం వచ్చే భక్తులకు మౌలిక వసతుల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సమ్మక్క సారక్క జాతర సందర్భంగా ముందుగా రాజన్న దర్శనానికి వస్తున్న భక్తుల వద్ద కోడే టికెట్లు ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నారని హిందూ సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారు. మౌలిక వసతులు సరిగా లేవని ఫిర్యాదులో పేర్కొన్నారు. పార్కింగ్ ప్రాంతంలో దుర్గంధం వెదజల్లుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. దానికి మనం ప్రిపేర్ అవ్వాలి. అది ఎప్పుడో ఒకసారి అవుతుంది, కానీ చాలా రఫ్గా ఉంది. కొన్ని చోట్ల అంతా బ్రేక్ అయి ఉంది. ఆ వర్క్స్ టేకప్ చేయడం తర్వాత నేను ఒక డోమ్ షెడ్ కూడా ఏమని చెప్పాను. ఎలా చేయాలి అది చూస్తాను. ఇవన్నీ పెయింట్ చేయబోతున్నాం అండి ఈ వర్క్స్. కానీ పెయింటింగ్ అనేది రెగ్యులర్ వర్క్స్ జరుగుతాయి కాబట్టి అవి ఆర్చ్ వేస్లో ఉన్న శివరాత్రి జరిగే పనులు ఉంటాయి. సార్, డ్రింకింగ్ వాటర్ ఇంపార్టెంట్ ఇచ్చి టాయిలెట్స్ ఎక్కడైనా అవసరం ఉంటే టాయిలెట్స్ ఏర్పాటు చేయడం, మంచినీరు ఇవి కూడా ప్రాధాన్యం ఇవ్వడం చూపిస్తాం. ఓల్డ్ పీపుల్కి అలా పెడితే పక్కన సైడ్లో క్యూ జరుగుతుంటుంది. ఎవరైనా ఉంటే ఫస్ట్ ఎయిడ్ లాగా శివరాత్రి మందం చేసుకుంటే అయిపోతుంది సార్? అడుగుతే డాక్టర్ కూడా ఎంగేజ్ చేస్తాము. ఫస్ట్ ఎయిడ్ సార్ ఇక్కడ పెడతాము. దగ్గర ఒక డాక్టర్ ఈ మొత్తం 1 మంత్ 2 మంత్స్ కంటిన్యూస్ అవసరమైతే పర్మనెంట్ మనకు అవసరం ఉంటే మెడికల్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వేములవాడ రాజన్న ఆలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన దేవాదాయ ధర్మాదాయ కమిషనర్ అనిల్ కుమార్. మున్సిపల్ చైర్పర్సన్గా నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన రామతీర్థపు మాధవీరాజు. అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన కారు, పలువురికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు. ఇవి నాటి ఎల్ఆర్టీ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.